రాజ్యాంగం 127వ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంతంగా ఓబీసీ జాబితాలను రూపొందించుకునేందుకు ఉన్న అధికారాన్ని రాష్ట్రాలు పునరుద్దరించుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. సామాజిక న్యాయశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ బిల్లును ప్రవేశపెడుతూ పలు విపక్ష పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టం కోసం డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. మరోవైపు రాజ్యాంగం 127వ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతిస్తాయని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో శివసేన, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ తదితర పార్టీల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని వెనుకబడిన తరగతులు, పేదల సంక్షేమానికి ఈ బిల్లు తోడ్పడుతుందని అన్నారు. బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగాలని ఆయన సూచించారు. इंट्रोडक्शन हो रहा है उसी वक्त वो चर्चा करके उसको पास करना चाहिए. ऐसी चीजें पहले भी हुई है जब इकोनॉमिकली वीकर सेक्शंस के लिए बिल लाया गया था उसी दिन इंट्रोड्यूस हुआ उसी वक्त पास हुआ. वैसा ही हम किसी को चाहते हैं कि वो इंट्रोड्यूस भी करे और कंसिडरेशन करके उसको पास भी करे.